హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో మీరు ఎలా ఉన్నారు అన్నది కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేటప్పటికి దేవుడికి మనం దీపం పెట్టుకుంటాం కదా, ఒత్తులు. సో అవి ఎలా ప్రిపేర్ చేయాలి అన్నదైతే చూద్దాము. కార్తీక మాసం అయితే స్టార్ట్ అయ్యింది కదా, వీడియో అయితే కొంచెం లేట్ అయిపోయింది. అంటే 365 ఒత్తులు పెడుతూ ఉంటారు కదా, సో అవి నేను చూపిస్తాను అన్నమాట వీడియోలో ఏ విధంగా చేసుకోవాలి అన్నది. ఫస్ట్ అయితే మనం కొంచెం కాటన్ తీసుకోవాలి. పత్తి ఉంటుంది కదా, సో అది అన్నమాట. ఇది కాటన్ తీసుకొని ఇందులో ఉన్నటువంటి సీడ్స్ ఉంటాయి కదా, పత్తి సీడ్స్, అవన్నీ కూడా తీసేసి నీట్గా చేసుకోవాలి. కాటన్ అంతా కూడాను ఎటువంటి నలకల్లాగా ఏమీ ఉండకూడదు కాటన్లో. సో ఆ తర్వాత ఇప్పుడు నేను పువ్వొత్తులు ఎలా చేయాలి అన్నదైతే చూపిస్తున్నాను. ఇలా కొంచెం కాటన్ని చేతిలోకి తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా 2 ఫింగర్స్తో రోల్ చేసుకోవాలి ఒకవైపు. సో వీడియోలో అయితే చూస్తున్నారు కదా, అదే విధంగా అన్నమాట 2 ఫింగర్స్తో రోల్ చేసుకోవాలి. సో ఇట్లా రోల్ చేసేటప్పుడు అది కరెక్ట్గా రావటానికి, ఒత్తి అనేది కరెక్ట్గా రావటానికి కొంచెం మీరు పాలు సహాయం తీసుకోవచ్చు. అంటే కొంచెం మీరు ఫింగర్స్కి మిల్క్ యాడ్ చేసి అట్లా రోల్ చేశారు అంటే నీట్గా ఒత్తి అనేది వస్తుంది. ఇప్పుడు మనం బయట మార్కెట్లో కొనుక్కునేవి అయితే అవి ఓన్లీ థ్రెడ్స్ అన్నమాట. లావుగా ఉండేటువంటి థ్రెడ్ని కట్ చేసి వాళ్ళు అమ్ముతూ ఉంటారు. సో వాటికంటే కూడా మనం ఇట్లా ఇంట్లో తయారు చేసుకున్నాము అంటే మనకి సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. మన హ్యాండ్స్తో మనం చేసుకున్నాం కదా అన్న సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది, చాలా బాగా వస్తాయి. సో ఇప్పుడు కార్తీక మాసంలో అయితే ఎక్కువగా ఈ పువ్వొత్తులు అంటారు ఇవి, వీటిని యూజ్ చేస్తారు. ఇంకా 365 ఒత్తి అని చెప్పని అవి కూడా యూజ్ చేస్తారు. త్వరలోనే 4వ సోమవారం వస్తుంది కదా, ఇంకా లాస్ట్ సోమవారం. ఈ కార్తీక మాసంలో అయితే 5 సోమవారాలు ఉన్నాయి. సో లాస్ట్ సోమవారం కూడా ఇలా వెలిగిస్తూ ఉంటారు కదా 365 ఒత్తులు. సో ఇప్పుడు నేను 365 ఒత్తి గురించి చెప్తాను. ఇప్పుడు ఏంటి అంటే కొంచెం కాటన్ చేతిలోకి తీసుకోవాలి. తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా 2 ఫింగర్స్తో రోల్ చేసుకుంటూ థ్రెడ్ లాగా తీసుకోవాలి అన్నమాట. పెద్ద థ్రెడ్ లాగా 2 ఫింగర్స్తో అలా రోల్ చేస్తూ ఉన్నాము అంటే చూస్తున్నారు కదా ఈ విధంగా ఒక దారం పోగులాగా వస్తుంది. సో ఈ థ్రెడ్ అనేది మనం చాలా ఎక్కువ లెంత్తో తీసుకోవాలి, ఎందుకంటే 365 ఒత్తులు అవ్వాలి కాబట్టి కొంచెం ఎక్కువ లెంత్ ఉన్నది. అంటే మూర లెక్కన సైజు ఒక 10 ఫోల్డ్స్ లాగా వచ్చేలాగా, అంటే 10 రౌండ్స్కి మూరంత సైజు లాగా వచ్చేలాగా అంత థ్రెడ్ మీకు వచ్చేంతగా తీసుకోవాలి. సో ఆ వీడియోలో అయితే చూస్తున్నారు కదా ఈ విధంగా అన్నమాట. ఇదంతా కూడా మనం కాటన్తో తీసిందే, 2 ఫింగర్స్తో రోల్ చేసుకుంటా ఈ విధంగా తీసుకోవాలి. అర్థమైందని అనుకుంటున్నాను, అర్థం కాకపోతే కనుక కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. సో ఈ విధంగా మొత్తం కాటన్ అంతా కూడా తీసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి ఈ థ్రెడ్ ఉంది కదా, ఈ థ్రెడ్ని మనం 10 ఫోల్డ్స్ లాగా చేసుకోవాలి. సో చూసారు కదా, మూర సైజ్ తీసుకొని 10 ఫోల్డ్స్ చేసుకోవాలి. ఈ విధంగా 10 ఫోల్డ్స్ చేసుకున్న తర్వాత ఒక ఎండ్ దగ్గర కట్ చేయాలి. సో ఈ విధంగా అన్నమాట, వీడియోలో అయితే చూస్తున్నారు కదా ఒక ఎండ్ దగ్గర కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇవి మీరు చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. చూడండి, 1, 2, 3 అంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ 30 ఒత్తులు అయినాయి, 40, 60, 70, 80, 90, 100. చూసారు కదా, ఇవన్నీ కూడా మీరు కలుపుకోవాలి అన్నమాట. అంటే మీరు 10 ఫోల్డ్స్ చేశారు కాబట్టి 10 ఒత్తులు అయినట్టు అన్నమాట. సో అవన్నీ కలిపారు అంటే 100 వస్తాయి. సో ఇదే విధంగా మళ్ళీ ఒక 10 టైమ్స్ కట్ చేసుకోవాలి. ఇలా మనం ప్రిపేర్ చేసినటువంటి థ్రెడ్ ఉంది కదా, అవి కట్ చేసుకుంటూ ఉండాలి. సో మొత్తం 365 వచ్చేలాగా చేసుకోవాలి. చూసారు కదా ఇవి అన్నమాట, ఒకటి వచ్చేటప్పటికి 165 రోల్, ఇంకొకటి 100, ఇంకొకటి 100 అన్నమాట. మొత్తం కలిపితే 365 అయినాయి ఒత్తులు. సో ఇప్పుడు ఈ మూడు కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం పాలు సహాయంతో మీరు ఎట్లాగా రోల్ చేశారు అంటే మీకు 365 ఒత్తి అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ మీరు మిల్క్ కొంచెం యాడ్ చేశారు కాబట్టి కొద్దిగా సేపు ఎండ్లో పెట్టారు అంటే సరిపోతుంది. నెక్స్ట్ నార్మల్ ఒత్తి ఎలా చేసుకోవాలి అన్నది ఇప్పుడు నేను చూపిస్తున్నాను. అంటే మీరు తీసినటువంటి ఆ థ్రెడ్ ఒక 5 లైన్స్ తీసుకొని ఇలా రోల్ చేసుకున్నారు అంటే మనం డైలీ దీపం పెట్టుకోవటానికి ఇప్పుడు నార్మల్ ఒత్తులు రెడీ అయిపోతాయి అన్నమాట. అంటే మనం బయట కొనుక్కునే కంటే కూడా కాటన్ కొనుక్కొని ఇట్లా ఇంట్లో ఒత్తులు చేసుకున్నాము అంటే బెటర్ కదా. సో అందుకోసం ఈ వీడియో అయితే చేశాను. చూడండి, పువ్వొత్తి, మామూలు ఒత్తులు, ఇంకా 365 ఒత్తులు రెడీ అయిపోయినాయి. సో కార్తీక మాసం కదా, నెక్స్ట్ గోధుమ పిండితో ప్రమిదలు ఎలా చేసుకోవాలి అన్నదైతే ఇప్పుడు చెప్తాను. చాలా సింపుల్ ఇది.
కొంచెం గోధుమ పిండి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం చపాతీకి ఏ విధంగా అయితే పిండి కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి. కాకపోతే చపాతీకి కొంచెం మెత్తగా కలుపుకుంటాం కదా, ఇది కొంచెం గట్టిగా ఉండాలి. ఎందుకంటే మనకి ఒక షేప్ రావాలి కాబట్టి, ప్రమిద షేప్ అనేది రావాలి కాబట్టి కొంచెం గట్టిగా పిండి అనేది కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ గోధుమ పిండిని మంచిగా కలిపేసుకోండి. సో కలుపుకున్న తర్వాత ఇవేంటి అంటే, మనం కార్తీక మాసంలో గోధుమ పిండి ప్రమిదల్లో దీపం వెలిగించుకుంటే చాలా మంచిది. సో అందుకోసం నేను ఇది కూడా వీడియోలో అయితే యాడ్ చేశాను. తర్వాత మీరు కలుపుకున్నటువంటి పిండిని చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా చేసుకోండి. సో వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా అంటే ప్రమిద సైజ్ అన్నమాట. చిన్న ఉండ చేశారు అంటే చిన్నగా ప్రమిద అనేది అవుతుంది, పెద్ద ఉండ తీసుకుంటే పెద్దగా ప్రమిద అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు మనం 365 ఒత్తి పెట్టడానికి కొంచెం సైజ్ పెద్దదిగా తీసుకోవాలి ప్రమిద అనేది. సో అట్లా అన్నమాట, మీరు సైజెస్ అడ్జస్ట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటిది స్టార్ ప్రమిద అంట, నాకు ఇదైతే తెలీదు, అమ్మ చెప్పింది. సో అది చెప్తున్నాను, స్టార్ ప్రమిద అంటే నార్మల్గానే ఆ షేప్ చూస్తున్నారు కదా, వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదా ఏ విధంగా చేయాలి అన్నది. సో అట్లా చేసుకోండి. ఇది కూడా స్టార్ ప్రమిద అని అంటారంట. ఇప్పుడు కార్తీక మాసంలో ఈ ప్రమిదలు కూడా పెడతారు అంట. సో మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి, ఇవి ఇంట్లో ట్రై చేసి మంచిగా దీపాలు అయితే గోధుమ పిండి ప్రమిదల్లో పెట్టండి, చాలా మంచిది. ఎక్స్పెషల్లీ కార్తీక మాసంలో ఇట్లాగా గోధుమ పిండి ప్రమిదల్లో మీరు దీపం వెలిగించుకున్నారు అంటే చాలా చాలా మంచిది. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. సో ఎవరికైనా ఉపయోగపడింది అంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోలో కలుసుకుందాం.